మీకు వివిధ రకాల యానిమల్స్ ఉంటాయి అందులో మనం కొన్నేమో ఫ్లై అవుతాయి కొన్ని వాక్ అవుతాయి కొన్ని క్రాల్ అవుతాయి కొన్ని జంప్ అవుతాయి కొన్నిటికి ఏమో ఫీదర్స్ ఉంటుంది హెయిర్స్ ఉంటుంది అలా మనం ఒక్కొక్కటి యానిమల్ తీసుకున్నప్పుడు ఆ యానిమల్ కెన్ ఫ్లై అవుతుందా వాక్ అవుతుందా మనం ఐడెంటిఫై చేసి దాని మీనింగ్ కూడా వెనక రాసి ఉంటుంది అది కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు లెటర్స్ ఇంగ్లీష్ కూడా దీంట్లో వచ్చేస్తుంది ఇది బర్డ్ ఏంటి బర్డ్ ఇది ప్యారెట్ ప్యారెట్ అనేది కెన్ ఫ్లై అవుతుంది కెన్ ఫ్లై కాబట్టి ఇక్కడ ఫ్లై దాంట్లో మనం ఫిక్స్ చేస్తాం ఓకే ఇప్పుడు ఇంకోటి తీసుకున్నప్పుడు ఆ యానిమల్ అనేది ఏంటి ఇది మనకు తెలుగులో తెలిస్తే తెలుగులో కూడా చెప్పొచ్చు దీని పేరు నత్త నత్తని ఇంగ్లీష్లో ఏమంటారు స్నైల్ ఓకే ఈ స్నైల్ అనేది ఏమవుతుంది క్రాల్ అవుతుందా వాక్ అవుతుందా క్రాల్ అవుతుంది అంటే పాకుతుంది క్రాల్ అంటే అర్థం పాకడం పాకడం కాబట్టి దీన్ని దాంట్లో పెడతాం ఆ పైకి ఇప్పుడు అందర్ వన్ ఇదేంటి లయన్ సింహం లయన్ LION ఇంగ్లీష్ లెటర్స్ కూడా ఐడెంటిఫై చేయొచ్చు లయన్ అనేది ఏంటి వాక్ అవుతుంది సో వాక్ దగ్గర పెట్టచ్చు అట్లా స్పారో అట్లా అన్నీ చేయమంటారా మేడం అన్నీ పెట్టినప్పుడు బాగుంటుంది ఇంట్లోనే మళ్ళా రిప్టెడ్గా వస్తాయి అదే జంప్ జంప్ ఫోటో తీయచ్చుగా మమ్మల్ని కూడా వీడియో అవసరం లేదు మా ఫోటో